రాష్ట్రవ్యాప్తంగా స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఫ్రీడమ్ రన్ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎంతో మంది త్యాగ ఫలితంగా సాధించుకున్న స్వతంత్ర భారతంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఫ్రీడమ్ రన్ నిర్వహిస్తున్నామన్నారు అధికారులు, ప్రజాప్రతినిధులు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా నేడు ఫ్రీడమ్ రన్ నార్సింగి ఎస్ఐ నర్సింగులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఫ్రీడమ్ ఫర్ రన్ కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తా ఎస్ఐ నర్సింగులు ప్రారంభించారు. ఫ్రీడమ్ రన్ నర్సింగి పట్టణంలోని పురవీధుల గుండా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లోనే భారతదేశం అగ్రగామిగా ఉన్నదని, భారతదేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటు పడాలని పిలుపునిచ్చారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించే ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములే కార్యక్రమాన్ని అన్నింటినీ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నర్సింగులు సిబ్బంది మహేష్, కాజా, పోచయ్య, సహదేవ్, నార్సింగ్ సర్పంచ్ అశోక్ గుప్తా, ఉప సర్పంచ్ యోగి, ఈవో నరేష్, ఎంపీఓ సతీష్, పీటీ శ్రీధర్ రెడ్డి, జప్తి శ్రీను, సర్పంచ్ షేక్ షరీఫ్, వివిధ పార్టీల నాయకులు మైలారాంబాబు, విష్ణువర్ధన్ రెడ్డి, భూపతిరాజు, ప్రభాకర్, యాదగిరి యాదవ్, లక్ష్మణ్, శీర్ణ చంద్రశేఖర్, కొన్యాల సోమరాజు, వివిధ పాఠశాలల విద్యార్థులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు మరియు గ్రామ ప్రజలు, యువకులు అందరూ కూడా బాగా దేశభక్తితోటి ఈ రన్ లో పాల్గొన్నారు. మన పెద్దలు చెప్పినట్టు జనని జన్మభూమిచ్చ సర్గాదపి గరియసి, మనకు స్వర్గం కంటే కూడా మన దేశమే మనకు స్వర్గంతో సమానము. జన్మభూమి కన్న తల్లి మనకు స్వర్గంతో సమానము. జన్మభూమి స్వతంత్రంగా ఉంటేనే ఆ జన్మభూమిలో ఉన్న మనందరం కూడా స్వేచ్ఛావాయువులు పెంచుకుంటాము. మనకంటే ముందు తరాలు వాళ్ళ జీవితాలను, వాళ్ళ ఆస్తులను త్యాగం చేసి మనకు ఈ స్వతంత్రం ఇచ్చిర్రు. దేశభక్తి విషయంలో సార్ చెప్పారు, ఎస్ఐ గారు, మరి మన ఎంపీఓ గారు చెప్పారు, అందరూ కొంతైనా సరే ఎంతో కొంత దేశానికి చేస్తాము, గ్రామానికి చేస్తాము, నేనేం చేస్తున్నా అని భావన వస్తేనే మరి ముందుకు పోతుంది. ఎన్నో విధాలు చెప్పుకుంటూ పోతున్నారు, నాయకులు వస్తున్నారు చెప్పుకుంటూ పోతున్నారు, మనం మాత్రం ఏమి మారతలేం. మన దాంట్లో కొంత మార్పు అది వస్తేనే భారతదేశం ఇంకా ముందుకు పోతుంది. ఇప్పటికైనా బాత్రూమ్ లోపల మనము ఒక చిన్న అడుగు నుంచి ఎంతో బాధ, ఎంతో ఉన్నతంగా ఉంది. అదే విధంగా మన దేశ వృద్ధి లోపల స్వతంత్రం, మన యొక్క స్వతంత్రం గురించి గొప్పగా గర్వించదగ్గ విషయంగా మనం భావించుకోవాలి. ప్రతి పౌరుడు, ప్రతి ఒక విద్యార్థి ఒక మన దేశం కోసం త్యాగం చేసినప్పుడే స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వము ఈ స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 2K ఫ్రీడమ్ రన్ ప్రతి మండల కేంద్రంలో కానీ జిల్లా కేంద్రంలో కానీ ఈ 2K ఫ్రీడమ్ రన్ నిర్వహించి